గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం శివపురాణం ప్రకారం ఈశ్వరుడికి అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇదొకటి దీనిని కొన్నిసార్లు గర్ణేశ్వర్ లేదా గృష్ణేశ్వర్ ఆలయం అని కూడా పిలుస్తారు గర్ణేశ్వర్ అనే పదానికి కరుణ ప్రభువు అనే అర్థం హిందూ ధర్మ శైవ సంప్రదాయాలలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశంగా పిలుస్తున్నారు ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా లేదా కాంతిలింగంగా పిలువబడుతుంది ఈ తీర్థయాత్ర ప్రదేశంలో ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరాలో ఉంది ఎల్లోరాని వెరుల్ అని కూడా పిలుస్తారు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది ఔరంగాబాద్ నగరం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ముంబై నగరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది గృష్ణేశ్వర ఆలయం చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ ఆలయం యొక్క చరిత్ర చూస్తే పదమూడు పద్నాలుగో శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తాన్లు ధ్వంసం చేశారు అనేక సార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్ మరాఠా వివాదంలో నాశనం చేయబడింది మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యాబాయి హోల్కర్ వల్ల ఇది ప్రస్తుత రూపంలో ఉంది ఇది హిందువుల ముఖ్యమైన నిరంతర రోజువారీ భక్తులను యాత్రికులను ఆకర్షించే పుణ్యక్షేత్రం దేవాలయ ప్రాంగణంలోకి దాని లోపల గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు కానీ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి స్థానిక హిందూ సాంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమాన్ని సూచిస్తుంది గృష్ణేశ్వర ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో వెరళకు చెందిన మలోజీ బోస్లే ఈయన ఛత్రపతి శివాజీ యొక్క తాతగారు తరువాత పద్దెనిమిదవ శతాబ్దంలో రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని తిరిగి కట్టారు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం గయాలోని ఒక విష్ణు ఆలయం ఒక పెద్ద శివ జ్యోతిర్లింగ ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయాలు వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నిటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహల్యాబాయ్ హోల్కర్కు దక్కింది ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో రెండు వందల నలభై అడుగుల పొడవు నూట ఎనభై ఐదు అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశావతారాలైన ఇరవై నాలుగు స్తంభాలపై పెద్ద వరండాలతో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇందులోని గర్భాలయం పదిహేడు అడుగుల పొడవు పదిహేడు అడుగుల ఎత్తు కలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్టింపబడింది కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది కృష్ణేశ్వర ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఆలయాలలో దీనికి ఒక గౌరవనీయమైన ఆలయంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో అనేక హిందూ దేవతల శిల్పాలు కూడా ఉన్నాయి జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన కృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే గాని జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు ఈ ప్రాంతంలో ఎల్ అనే రాజు ఉండేవాడు ఆయన రాజధాని ఏలాపూర్ అదే వేరులుగా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఒకసారి రాజు వేటకు అడవికి వెళ్తాడు అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులను కూడా సంహరిస్తాడు అది చూసిన మునుల రాజు సర్వంగాలకు పురుగులు పట్టాలని శపిస్తాడు ఆ శాపం వల్ల రాజు అడవులు వెంట తిరుగుతూ ఉంటాడు ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు అయినా కూడా ఎక్కడా నీరు దొరకదు ఒకచోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటి కుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మాయమవుతాయి రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రదర్శిస్తాడు దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మ సరోవరం కాలక్రమేణా అది శివాలయంగా ప్రసిద్ధిగాంచింది పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు తెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం మరాఠీలో దీనిని వరుల్ అంటారు కాలక్రమేణా అది వేరులుగా మారింది ఈ ప్రాంతంలో నది ప్రవహిస్తుంది నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరులుగా ప్రసిద్ధి చెందిందని మరో కథనం చెప్తుంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈ కథ ఉంది పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు వారు నిత్యం అనేక పూజలు నైతిక కార్యక్రమాలు నిర్వహించేవారు కానీ వారికి సంతానం లేక బాధపడేవారు ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన కుష్మాను భర్తకిచ్చి వివాహం చేయాలనుకుంటుంది వివాహానికి ముందే వారిని చూసి ఈర్షపడనని వాగ్దానం చేస్తుంది వివాహం అయిన తర్వాత అక్క చెల్లెలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాలక్రమేణా ఉష్మకు మగ సంతానం కలిగింది చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ కుమారిని చంపి కోనీటిలో పాడేస్తుంది శివభక్తురాలైన ఉష్మ ఇదంతా పరమేశ్వరుని లేలా అనుకుంటుంది అప్పుడు అక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఉష్మకు వివరిస్తాడు పరమశివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని గుష్మ ప్రాధాయపడుతుంది దాంతో పరమేశ్వరుడు సుహేదకు పాప పరిహారం కల్పిస్తాడు అప్పుడు గుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది అంతటా ఆ స్వామి అక్కడ స్వయంభూ లింగంగా విలుస్తారు ఘుషమేశుడిగా విలిసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు ఆ ఘుషమేశుడే కాలక్రమంలో గుష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థలాపురాణం చెబుతుంది అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది ఒకరోజు శివుడు పార్వతి కామ్యాక వనంలో ఏకాంతంగా ఉండగా పార్వతికి దాహం వేసింది అప్పుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడు అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్కొంది మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ కేసరిలను శివాలయ తీర్థంలో కలిపింది ఆమె చేతిలో ఉన్న కుంకుమతో శివలింగం తయారైంది ఆ లింగం నుంచి ఓ దివ్య జ్యోతి ఉద్భవించగా పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం అక్కడే ప్రతిష్ఠించింది సాక్షాత్తు పార్వతీమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్వ ఏర్పడిందంటారు పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్తుకు చేరుకున్న స్థితిలో వెరులు గ్రామ పెద్ద పరమశివ భక్తుడైన భోస్లేకు కృష్ణేశ్వరుని మహిమ వలన పాము పుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది ఆ సంపదతో అతను ఆలయ నిర్మాణ పనులు చేయిస్తాడు అంతేకాక శిఖర సింగనపూర్లో ఒక చెరువును తవ్విస్తాడు ఆ తర్వాత బోస్లే వంశంలో సాక్షాత్తు ఆ బోలనాథుడే జన్మించి వంశ ప్రతిష్టను పెంచాడని ఒక కథనం చెబుతుంది తర్వాతి కాలంలో ఆలయానికి అహల్యా హోల్కర్ పనులు చేయించారని చెబుతారు రెండు వందల నలభై అడుగులు ఎత్తు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నీటికి దృఢంగా సుందరంగా నిలిచి ఉంది మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి ఇతర దేవతా విగ్రహాలు భక్తి భావంతో ఉంటాయి ఇరవై నాలుగు రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు పదిహేడు అడుగుల ఎత్తు పదిహేడు అడుగుల దర్శనం దర్శనమిస్తారు భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు గర్భగుడిలోకి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్ళాలి ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఢిల్లీ ముంబైల నుంచి ఔరంగాబాద్కు విమానాలు ఉన్నాయి రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్ సొంత వాహనాలలో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు వెరూల్ గ్రామం నుంచి ఔరంగాబాద్కు బస్సు సౌకర్యం కూడా ఉంది ఈ వీడియోలో గృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం